రైట్. ప్రకాశం జిల్లాలో ఒక వైసీపీ నాయకుడు, మరీ ముఖ్యంగా మాజీ మంత్రి గారి చాలా దగ్గరగా ఉండే, అతి దగ్గరగా ఉండే అనుచరుడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన కుమారుడికి, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి, అలాగే ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి సాంబయ్య అన్న వ్యక్తి అర్ధరాత్రి ఒక జనసేన మహిళకి కాల్ చేసి మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో ఆమె ట్వీట్ చేసి, ఇదా పద్ధతి గడప గడపకి మీ ప్రభుత్వం అని చెప్పారు, కానీ గడప గడపకి అర్ధరాత్రులు కూడా ఇలాంటి ఫోన్లు చేస్తున్నారు అంటూ తాను పెట్టిన ఆ ట్వీట్ని మహాన్యూస్ వార్తగా ప్రసారం చేసింది. దాని మీద ఏ స్థాయిలో అంటే ఒక 5-6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మహాన్యూస్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అయితే దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పందించారు, దీని మీద జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడారు. ఇలా బాలినేని గారు వ్యక్తిగతంగా తెలుసు, ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ ఇలాంటి విషయాల్లో మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో చూసుకోవాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి బాలినేని గారు ఈ విషయంలో మరి ఎందుకు ఇంత కత్తిగట్టి మహాన్యూస్ మీద ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు, ఒకవేళ నిజంగానే ఆ తప్పు చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాదు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు, బాలినేని వాసన్న అన్న డీపీ, బాలినేని గారు డీపీ పెట్టుకున్న వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి ఆ సమయంలో మరో మహిళకి కాల్ చేసిన పరిస్థితి ఏంటి, పద్ధతి ఏంటి, దీని మీద ఆ వ్యక్తి మీద కేసులు పెట్టాల్సిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆ బాలినేని గారి ఫోటో ఉంది కాబట్టి వీడియోలో మా మీద కేసులు పెట్టారు, అసలు ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ సమంజసం? ఫోన్లో డీపీలో అంటే ఆయన ప్రొఫైల్లో పెట్టుకున్న ఫోటోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఎవరైతే కాల్ చేశారు, కాబట్టి దేని నుంచి ప్రొఫైల్ నుంచి కాల్ వచ్చిందో ఆ ప్రొఫైల్నే మా వాళ్ళు ఫోటోగా వాడారు, ఈ సమయంలో ఈ కాల్ వెళ్ళిందని. ఎక్కడ బాలినేని గారు కాల్ చేశారు అర్ధరాత్రి మహిళకి అన్న విషయాన్ని ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. ఆ విషయంగానే మేము సవాల్ విసిరాము, మీరు కేసులు పెట్టడానికి సిద్ధమైతే మేము కూడా సిద్ధమే, ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధమే, లేదంటే మీ వెనక ఇంకెవరైనా గోతులు దవ్వుతున్నారా అదన్నా చూసుకోండి అని కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ విసిరాం. దాంతోపాటుగా అది ఇదే ఒంగోలులోనో ప్రకాశం జిల్లాలోనో ఈ ఘటన మీద ఎవరు అసలు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు లేదా మీ పార్టీకి సంబంధించిన మహిళల దగ్గరికైనా ఇలా అర్ధరాత్రి సమయంలో కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ఇస్తావా అని అడగడం, నీ ఇంటర్వ్యూ ఇస్తావా అని అడగడం, ఒక ఆడపిల్లని ఇలా మాట్లాడడం ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది, ఇది తప్ప ఒప్పా అని అడుగుదామన్న సవాల్ కూడా మేము ఇస్తున్నాం. బట్ దాని మీద బాలినేని గారు కూడా స్పందించారు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏమన్నారో చూసి ఆ తర్వాత బాలినేని గారు స్పందన చూద్దాం. చాలా సందర్భాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వైసీపీలో ఆయన ఒక పద్ధతి కల వ్యక్తి, వారికి కూడా నేను తెలియజేస్తాను, దీన్ని ఒక ఆడపిల్ల మీద ఆయనకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడినందుకు అది పెట్టి టీవీ, ముఖ్యంగా మహా టీవీ 1990 పెట్టింది, వాళ్ళ మీద కేసులు పెట్టారని తెలిసింది. అలాగే ఇంకొన్ని స్థానిక ఛానల్స్ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను విన్నవిస్తూ ఉన్నాను, దయచేసి అలాంటి పొరపాట్లు ఎవరన్నా చేసినంటే మీరు వారికి కొంచెం తెలియజేయండి, పద్ధతి కాదని. అలాగే మీరంటే కూడా నాకు చాలా గౌరవం ఉంది కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఏదైనా పాలిటిక్స్లో మాట అనుకుంటాం, విధి విధానాల మీద మాట్లాడుకుంటాం, ఇలా వ్యక్తిగతంగా చేస్తే మటుకు అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. సో మీలాంటి పెద్దలకు కూడా నా విన్నపం, దీన్ని ముఖ్యంగా మీడియా వారి మీద కేసెస్ విత్డ్రా చేసి ఈ గుణాన్ని ఇంత పెంచకుండా ఉంటే అందరికీ ఆమోదయోగ్యం, ప్రజా సమస్యలు దృష్టి పెడదాం, మాట అనుకుందాం ఖచ్చితంగా, కానీ అది విధి విధానాల మీద ఉండాలని మేము కోరుకుంటాం. వ్యక్తిగతంగా ముఖ్యంగా స్థాయి దాటి మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది. అందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్దలకి నేను వ్యక్తిగతంగా నేను తిని మనందరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు నాకు మధ్యలో కూడా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని అందరూ వైపు నుంచి సంయమనం పాటించి దీన్ని సరిదిద్దాల్సిందిగా కోరుకున్నాను. అలాగే భవిష్యత్తులో మా వాళ్ళు కూడా ఏదైనా ఒక మాట దాటి మాట్లాడినా నేను సరిదిద్దాను అని మీకు తెలియజేసుకుంటూ, దీని ముఖ్యంగా మీడియా వారి మీద కానీ 99 ఛానల్ మహా ఛానల్ వారి మీద పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకొని దయచేసి దీనిని ఒక ముగింపు, ఒక చర్మాంకం పొందుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చేయాలి కానీ అసత్య ప్రసారాలు చేసి మీడియాలో ఎవరో ఫోన్ చేస్తే బాలినేని ఫోన్ చేశాడు అని చెప్పడం చీచీచి ఎంతప్పుడు రాతలు రాసి మళ్ళీ కేసు పెట్టారని చెప్పి ధర్నా చేస్తూ ఉంటాం, ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఎవరైతే ఇవన్నీ చేపిస్తున్నాడో అతను డైరెక్ట్గా ఫేస్ చేయమండి, పబ్లిక్లోకి వెళ్ళి జనంలో ఉన్న నిజాలు మాట్లాడి గెలవాల. నాకు నేను ఉప్పుకారం తినవండి, నాకు రోషం ఉంటుంది. అంటే బాలినేని గారి మాటల్లో ఎవరో ఉండి చేపిస్తున్నారు
అనేది మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ వెనకుండి చేపించేది సాంబయ్య వెనకుండి చేపిస్తున్నారా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి డౌట్ ఏంటో మరి అర్థం కావట్లేదు. మహాన్యూస్ వెనకైతే ఎవరుండి ఆ కాల్ చేపించలేదు, అది ఆ వచ్చిన కాల్ని మాత్రమే వార్తగా ఇవ్వడం జరిగింది. ఆ వార్తని ఇవ్వద్దు అంటే ఇందులో ఏదో కుట్ర జరిగింది అని కుట్ర కోణాలు అన్నీ పెట్టి సెక్షన్ల కింద మహాన్యూస్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దానికి ఒక మైనస్ అవుతుంది, ఆయన మైలేజ్ కూడా మైనస్ అవుతుంది ఈరోజు ఆయన జిల్లాలోనే. కాబట్టి ఆయన కొంచెం ఆచితూచి ఈ విషయంలో అసలు ఏం జరిగింది, ఆ సాంబయ్య అనే వ్యక్తి ఎందుకు కాల్ చేశాడు అనే విషయం అసలు సాంబయ్య పేరు కూడా ఎత్తలేదు. వెనకుండి ఎవరో చేపించారు అంటే సాంబయ్య వెనకుండి ఇంకెవరైనా చేయించారా అనేది ఆయన ఉద్దేశమా ఏంటో కూడా స్పష్టత లేదు ఇందులో. దీని మీద రైట్ అడ్వకేట్.